ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరమే లేకుండా వైసీపీ సర్కార్ పావులు కదుపుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయ లెక్చరర్ల విలీనం ద్వారా సుమారు 10,000 పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ నుంచి మాయం కానున్నాయి. ఎయిడెడ్ విలీనం మంత్రంతో ఏపీ ప్రభుత్వం వేలాది మంది నిరుద్యోగుల ఉపాధికి గండి కొట్టింది. ఎయిడెడ్ లెక్చరర్లు ప్రభుత్వంలో విలీనం కావాల్సిందేనంటూ హడావుడిగా ఆదేశాలిచ్చింది. సెలవు రోజుల్లోనూ రిపోర్టు చేయాలని ఆదేశించి ఇప్పటికే వారందరినీ దాదాపుగా విలీనం చేసేసింది. మరో వారంలోపు ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూడా విలీనం చేయనుంది. ఈ విధంగా ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చేవారి సంఖ్య 8,000కు పైగా ఉంటుంది. దీంతో ఈ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఎయిడెడ్ విలీనం పేరుతో తొలి విడతలోనే సుమారు 10,000 లెక్చరర్లు టీచర్ల ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా కార్యాచరణ రూపొందించారు. మలి విడతలో మరిన్ని పోస్టులకు ఎసరు పెడతారేమోనన్న ఆందోళనలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎయిడెడ్ కళాశాలల్లోనూ ఉపాధ్యాయులు లెక్చరర్లకు ఇప్పటి వరకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. గతంలో దాతల సహకారంతో ఎయిడెడ్ విద్యా సంస్థలు స్థాపించారు. వాటి కోసం స్థలాలు, భవనాలు, ఆస్తులను పలువురు దానంగా ఇచ్చారు. అయితే వాటి నిర్వహణ భారంగా మారటంతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు కోరగా అప్పటి ప్రభుత్వాలు అంగీకరించాయి. ఆ కళాశాలలు, పాఠశాలల్లోని 7 సెక్షన్లలో పనిచేసే వారికి మాత్రం ప్రభుత్వం జీతం చెల్లిస్తోంది. అన్ఎయిడెడ్ సెక్షన్లలోని ఉపాధ్యాయులు, లెక్చరర్లను ఆ యాజమాన్యాలే నియమించుకుని జీతాలిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న వారందరినీ విలీనం చేసుకోవడం ద్వారా సర్కారుపై కొత్తగా పడే భారం ఏమీ ఉండదు. పైసా ఖర్చు పెరగకుండానే ప్రభుత్వంలోకి వేల మంది టీచర్లు వచ్చేస్తున్నారు. దీంతో ఇప్పట్లో టీఎస్సీలు, లెక్చరర్ల భర్తీ అనే మాట వినిపించడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిడెడ్ లెక్చరర్లు, ఉపాధ్యాయులను ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆయా విద్యా సంస్థలు ప్రైవేటుగా మారిపోతాయి. ఇకపై అవి ప్రైవేట్ విద్యా సంస్థలే అని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల్లో అంతంత మాత్రంగా నడుస్తున్న ఇలాంటి సంస్థలు కొత్తగా సిబ్బందిని నియమించుకునే స్థితిలో లేవు. ఒకవేళ ఎక్కడైనా తీసుకున్నా కొన్ని ఖాళీలను అతి తక్కువ జీతాలతో భర్తీ చేసుకుంటారు. ఈ విద్యా సంస్థల నుంచి వెళ్లిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం దాదాపు అసాధ్యం. దీంతో నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేనట్లే. మరోవైపు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఇప్పటివరకు ఉన్న సిబ్బందిని ప్రభుత్వం తీసేసుకోవడంతో అక్కడ విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి. ప్రభుత్వం టీఎస్సీ ప్రకటించగా లెక్చరర్ల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులకు మరో ప్రత్యామ్నాయం కూడా ఉండదు.